జమ్మల మడుగులో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది అధికార ప్రతిపక్ష నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు ఒకరు పరిచయాల కోసం వెళుతుంటే ఇంకొకరు తూచ్ అన్ని నేనే మీ ఓట్లని నాకే అంటూ ప్రత్యర్థి వెళ్తున్నారట మొత్తానికి పాత తరం పోయి కొత్త తరం నేతలు చేసిన పొలిటికల్ సందడితో ఉన్న పడంగా వేడెక్కుతోంది నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు రాజకీయాలు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిల చుట్టూ తిరిగేవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో వీరిద్దరికీ చెక్ పడింది రాజకీయం కూడా మారిపోయింది కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్ రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు హోంశాఖ మాజీ మంత్రి మైసూరారెడ్డికి స్వయానా సోదరుడి కుమారుడే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ బంధుత్వం ఈ తొలిసారి ఎమ్మెల్యేకు ఎన్నికల్లో కలిసొచ్చింది గత ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లగా ఆదినారాయణ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ మూడేళ్ల కాలంలో జమ్మలమడుగులో టిడిపికి కనీసం ఇన్ఛార్జి కూడా లేకుండా పోయారు దీనికి తోడు ఆది సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు దీంతో నియోజకవర్గంలో పునాదులు బలపరుచుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇక్కడ ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే అనుమతి కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయట సీన్ కట్ చేస్తే మాజీ మంత్రి ఆది సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడైన భూపేష్ రెడ్డి జమ్మలమడుగు యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యాక భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూపేష్ ప్రజల్లోకి వెళుతున్నారు భూపేష్ కు తండ్రి నారాయణ రెడ్డి చిన్నాన్న శివనాథరెడ్డి సహకారం అందిస్తున్నారు అటు తమ వర్గం నేతలతో పాటు పార్టీ సానుభూతి పరులను కలుస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ పనిలో పనిగా ఇది ఎమ్మెల్యేకి ఆందోళన కలిగిస్తోందట నిన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉన్న ఎమ్మెల్యే సీన్ మార్చేశారు టీడీపీ ఇన్చార్జ్ వెళ్లగానే మర్నాడే అదే ఊరికి వెళ్తున్నారట ఇదేదో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది ఇప్పటికే ఎమ్మెల్యేపై సొంత శిబిరంలో అసమ్మతి ఉండడంతో దాన్ని ప్రత్యర్థి ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటారో అనే భయం ఆయనలో ఉందట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గంపై గురిపెట్టి వారిని కలుస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారట భూపేష్ వెళ్లిన ప్రాంతాలకు ఎమ్మెల్యే వెళ్లి అసమ్మతి నేతలను పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడడం స్థానికంగా చర్చగా మారింది ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న భూపేష్కే సీటు వస్తుందో లేదో ఇంకా తెలియదు కానీ సీటు ఖాళీగా ఉండడంతో ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు మొత్తానికి ఒకరు పరిచయాల కోసం ఇంకొకరు పట్టు కోసం గ్రామాల్లో చేస్తున్న పర్యటనలు జంబలమడుగు రాజకీయాలను రాజేస్తున్నాయి ఈ క్రమంలో వచ్చే రెండేళ్లపాటు ఉండే పొలిటికల్ హీట్ను తలుచుకుని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనం